హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ టూ వ్లాగ్స్. ఫ్రెండ్స్, యాక్చువల్గా ఈరోజు నేలకొండపల్లి నుంచి ముజ్జగూడెం వచ్చే రూట్లో ఇది బౌద్ధ స్థూపం. క్రీస్తు శకం 2వ శతాబ్దం కాలం నాటి బంగారు విగ్రహాలు, మణులు, మాణిక్యాలు, చాలా బంగారం ఉంది ఫ్రెండ్స్ ఇందులో. సో ఇందులో నిక్షిప్తమై ఉంది అండ్ ఆ డీటెయిల్స్ అన్నీ నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. అసలు ఎవరు ఈ బంగారం ఇక్కడ పెట్టారు, సో ఎంత బంగారం ఉంది, సో ఆ విషయాలన్నీ మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. చలో స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్. మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో రాయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరిచ్చే కామెంట్స్తోని ఇంకా చాలా చారిత్రాత్మక వీడియోస్ చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. యాక్చువల్గా లాక్డౌన్ వల్ల మెయిన్ గేట్ క్లోజ్ ఉండటం వల్ల పిల్లలు ఇలా గోడ దూకి రావాల్సి వచ్చింది అండ్ మేము కూడా ఇదే రూట్లో జంప్ చేసి వచ్చాము. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళే దారి అన్నమాట. ఈ బౌద్ధ స్థూపము నేలకొండపల్లికి అలాగే ముజ్జుగూడెం గ్రామాల మధ్యన ఈ బౌద్ధ స్థూపం నిర్మించడం జరిగిందన్నమాట. అయితే మనకి ఎక్కడానికి స్టెప్స్ లేవు, ఏదో ఒక విధంగా ఎక్కాలి. అందరు అట్లా ఎక్కుతున్నారు. యాక్చువల్గా మెట్లు లేకపోవడం వల్ల నేను చాలా చాలా కష్టపడి ఎక్కవలసి వచ్చింది. ఎందుకంటే ఇది నాకన్నా హైట్గా ఉంది, ఎవ్వరు ఇక్కడికి రాకుండా ఉండడం కోసం ఇలా చేశారు. సో అలాగే నేను ఇంకా నెక్స్ట్ పైకి ఎక్కడం కోసం నా చెప్పులు తీసేసుకొని ఈ విధంగా ఎక్కాల్సి వచ్చింది. ఈ బౌద్ధ స్థూపము క్రీస్తు శకం 2వ శతాబ్దం కాలం నాటిది. స్థానికంగా దీనిని విరాటు రాజు గద్దె అంటారు. ఇక మా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళమైతే దీన్ని ఎర్రదిబ్బ అంటాము. ఈ బౌద్ధ స్థూపం మొత్తం 50 సెంటీమీటర్ల పొడవు, 25 సెంటీమీటర్ల వెడల్పు, 7.5 సెంటీమీటర్ల ఎత్తుతో, అంటే ఈ సైజులో ఉన్న ఇటుకలతో దీన్ని నిర్మించడం జరిగింది. సో ఈ ఇటుకలకున్న ప్రత్యేకత ఏంటంటే ఇవి ఎర్ర ఇటుకలు, వీటిని నీళ్ళల్లో వేసినా కానీ నీళ్ళల్లో తేలుతాయన్నమాట. యాక్చువల్గా ఇంతకుముందు ఇక్కడంతా మట్టి మట్టిగా ఉండేది, ఇలా ప్లాస్టింగ్ చేసి ఉండేది కాదు. ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు విడిపోయినాక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడున్న విగ్రహాలన్నీ తీసుకెళ్తుందని తెలంగాణ ప్రభుత్వం మొత్తం సిమెంట్తో ఇలా కవర్ చేసి, అంటే ఎవరు తీసుకెళ్లకుండా దీని మీద సిమెంట్తో ఇలా చేయించారన్నమాట. చూశారు కదా, ఇందాక చెప్పాను కదా ఇటుకల ప్రత్యేకత. సో ఇవి నీళ్ళల్లో వేసినా కానీ మునగవన్నమాట. సో తేలుతాయి, అస్సలు మునగవు. సో మరి అప్పట్లో ఈ విధంగా వీటిని చేయడం జరిగింది. ఈ బౌద్ధ స్థూపం చుట్టూ చత్యాలు, భిక్షుని వాగు గృహాలు, అలాగే బుద్ధుని ప్రతిమలు, కంచుతో చేయబడిన పద్మపాణి విగ్రహాలు, చిన్న స్థూపము, మట్టి బొమ్మలు, అలాగే బంగారు నాణేలు అండ్ ఇవన్నీ కూడా శాతవాహన కాలానికి సంబంధించిన, అలాగే ఇక్ష్వాకుకు సంబంధించిన విష్ణు కుండికలు, అలాగే నాణేలు మొదలైన చారిత్రాత్మక అవశేషములన్నీ ఇందులో ఉంచారన్నమాట. ఈ బౌద్ధ స్థూపానికి చాలా సెక్యూరిటీ ఉంటుంది. ప్రస్తుతానికి లాక్డౌన్ వల్ల అలాంటి ఏమీ లేవు, అందుకే జనాలందరూ ఫుల్గా వస్తున్నారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద బౌద్ధ స్థూపం. అలాగే స్థూప నిర్మాణం బండి చక్రమును పోలినట్టు వృత్తాకారంలో ఉంటుంది. దీని విస్తీర్ణం వచ్చేసి 2 ఎకరాలలో ఉంటుంది. అలాగే దీని వ్యాసం వచ్చేసి 170 మీటర్లు, అలాగే ఎత్తు 46 అడుగులు ఉంటుందన్నమాట. సో నేను దిగేటప్పుడు
ఈ విధంగా వస్తున్నాను. దిగేటప్పుడు కూడా ఎటువంటి స్టెప్స్ లేకపోవడం వల్ల ఇలా జంప్ చేసి దిగాల్సి వచ్చింది. అలా జంప్ చేసినప్పుడు నా కాలు కూడా కొంచెం బెనికింది. బట్ మనం వీడియో కోసం ఏదైనా చేయాలి. యాక్చువల్గా నా దగ్గర డ్రోన్ కెమెరాలు లాంటివి ఏం లేకపోవడం వల్ల ఇలాంటి ఒక పెద్ద కరెంటు స్తంభం చూసి దాన్ని ఎక్కి మరీ మంచి వ్యూ తీయాలని చెప్పేసి ఇలా ఎక్కడం జరిగింది. ఫ్రెండ్స్, మొదటిసారి మీరు నా వీడియోని చూస్తున్నట్లయితే దయచేసి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని అప్డేట్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో రాయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బౌద్ధ స్తూపానికి సంబంధించిన మ్యాటర్ అంతా ఇక్కడ ఈ బోర్డులో ఉంది. అలాగే ఇది రేణుకా చౌదరి గారు ఓపెన్ చేసినట్టు ఇక్కడ ఈ శిలాఫలకం చూపిస్తుంది. ఆ తర్వాత మేము పక్కన ఉన్న పార్క్లోకి వెళ్ళాము. అంటే ఇది కూడా ఈ బౌద్ధ స్తూపానికి సంబంధించింది. ఇక్కడ నెమళ్ళ బొమ్మలు అండ్ జిరాఫీలు అలాగే జింకలు ఇలాంటి చాలా బొమ్మల్ని చాలా నీట్గా చెక్కారు. సో ఒకసారి కూర్చుందామని కూర్చొని ఫోటోలు దిగాము. అండ్ నాతో పాటు మా కిరణ్ కూడా ఫొటోస్ కోసం ఇలా స్టిల్లిచ్చాడు. అండ్ ఇది జిరాఫీ. సో ఆ తర్వాత మేము పక్కన ఏముందో చూద్దామని వెళ్ళాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు ఒకటి చూపిస్తాను. ఇక్కడ ఒక పెద్ద గుహ లాంటిది ఉంది. ఇదేంటంటే సొరంగం అన్నమాట. బౌద్ధ స్తూపంలోనికి ఇక్కడికి కనెక్టివిటీ ఉంటుంది. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా బౌద్ధ స్తూపం దగ్గరికి వెళ్ళే విధంగా అప్పట్లో దీన్ని నిర్మించడం జరిగింది. సో దాని మీద అన్ని చెట్లు ఆకులు ఉంటే దాన్ని శుభ్రంగా తీసి ఇలా తీయడం జరిగింది. సో ఆ తర్వాత ఇంకా ఏముందో చూద్దామని వెళ్ళాము. ఇక్కడ చాలామంది ఈ ప్లేస్ని చూడడానికి వచ్చారు. సో వాళ్ళు జిరాఫీని ఎక్కుతుంటే మేము కూడా చూసాము. సో ఈ బొమ్మ ఒకసారి ఎక్కి చూద్దామని నేను చాలా ట్రై చేశాను. మొత్తానికైతే ఎంతో కష్టపడి జిరాఫీ మీద ఎక్కి కూర్చోవడం జరిగింది. సో చాలా కష్టపడి ఎక్కి అలాగే దిగేటప్పుడు కూడా కష్టపడి దిగాల్సి వచ్చింది. ఫ్రెండ్స్, నిజంగా మా చుట్టుపక్కల గ్రామాలకి బౌద్ధ స్తూపం ఉండడం అనేది నిజంగా చాలా లెక్క అన్నమాట. ఎందుకంటే దానివల్ల చాలా మంచి నేమ్ ఉంది. సో ఈజీగా ఐడెంటిఫై చేస్తారనమాట మా ఏరియాల్ని. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకుండా క్లిక్ చేయండి.